చంద్రబాబుకి మద్దతుగా హైదరాబాద్ టు రాజమండ్రి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ముందస్తు సమాచారంతో బోర్డర్ లోని అడ్డుకున్న ఆంధ్ర పోలీసులు పోలీసుల కళ్ళు గప్పి పలు మార్గాలలో రాజమండ్రి చేరుకున్న చెకీలు వైసీపీ నాయకులకు సర్వీస్ అందించమని ప్రకటించిన జనెక్స్ సంస్థ నిరసన రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు ఎటు దారి తీస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులని కలవకుండా ప్రజలను పోలీసులు పలు విధాలుగా అడ్డుకోవడం నాయకులు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో కార్యకర్తలు అభిమానులే రంగంలోకి దిగనున్నారు నాయకులు లేకుండా పోరాటానికి సమాయత్తమవుతున్న తెలుగుదేశం అభిమానుల నిరసన పోరాటంపై మీ అభిమాన ఓల్గా న్యూస్ స్పెషల్ ఫోకస్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది వాస్తవానికి అనుయాయులంతా గప్చుప్ గా ఇంటి వద్దే ధర్నాలకు పరిమితమవ్వడం కార్యకర్తలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో ఒక్కొక్కరుగా తమదైన నిరసనను వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కి చెందిన జనెక్స్ సంస్థ చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ లోని మాధాపూర్ లో ఉన్న జనెక్స్ షోరూమ్ లో వైసీపీకి చెందిన నేతలు మద్దతుదారులు కార్యకర్తలకు ఎలాంటి సర్వీసులు అందించకూడదని నిర్ణయించింది తమ నిర్ణయంపై జనెక్స్ ఎండి అమర్ మాట్లాడుతూ తాము జనెక్స్ సంస్థను 2005లో స్థాపించామని చంద్రబాబు వేసిన రూట్స్ వల్ల మాధాపూర్ తో పాటు హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలు అప్పుడప్పుడే అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయని అన్నారు ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండడానికి సిటీలో ఒకటైనా తమ జనెక్స్ సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చంద్రబాబే కారణమని అన్నారు తన బిజినెస్ కి నష్టం వచ్చినా తాను ఫిగర్ చేయనని నిరసనని వ్యక్తపరిచారు జనెక్స్ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ కి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ రంగ ఉద్యోగుల కార్ల ర్యాలీ చేపట్టారు నేరుగా హైదరాబాద్ టు చెలో రాజమండ్రి పేరుతో వందలాది కార్లు బయలుదేరాయి అయితే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారు అయినా సరే పోలీసుల కళ్ళు గప్పి అనేక మంది చెకీలు పలు మార్గాలలో రాజమండ్రి చేరుకుని సిబిఎన్ తోనే నేను అని ప్రకటించారు పోలీసులకి సవాల్ విసురుతూ వీరంతా రాజమండ్రి చేరుకుని నారా బ్రాహ్మణిని కలిశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పూర్తిగా అక్రమమని ఒక విజనరీ లీడర్ ను జైల్లో పెట్టడం చాలా బాధ కలిగిస్తోందని వారు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేసి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ కక్షపూరిత చర్య అని ఐటీ ఉద్యోగులు విమర్శించారు తమని పోలీసులు వేధించిన విధానాన్ని బ్రాహ్మణితో పోసుకొచ్చినట్లు వివరించారు పోలీసులు వారి ఫోన్స్ లాక్కొని వాట్సాప్ చెక్ చేశారని హోటల్లో ఉన్న వారిని రూమ్లలోనే ఉంచి బయట నుంచి తాళాలు వేశారని వారిని బ్రాహ్మణికి తెలిపారు హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు 25 ఏళ్ల క్రితం కొండరాళ్ల మధ్య ఉన్న ప్రాంతం నేడు అభివృద్ధి చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక ఉన్న చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరని ఉద్యోగులు నారా బ్రాహ్మణితో అభిప్రాయపడ్డారు చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఎంతో కష్టపడి ఓర్చి ప్రభుత్వ నిబంధనలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వపడుతున్నారని బ్రాహ్మణి వారికి కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు కష్ట సమయాన్ని అధిగమిస్తారని సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు ఆయన అని ఆమె అన్నారు యువతంతా తమ ఓట్లు చెక్ చేసుకోవాలని రానున్న రోజుల్లో ఓటు హక్కుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్యపరిచే బాధ్యత తీసుకోవాలని తన్ను కలిసిన ఉద్యోగులను బ్రాహ్మణి కోరారు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు బెదిరింపులు ఫోన్లు చెక్ చేయడం వారి చాట్లు పరిశీలించడం షాక్ కి గురిచేస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జన సైనికులు రాజమండ్రిలో నారా బ్రాహ్మణితో సమావేశమవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలని ఈ సందర్భంలో నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు ఆమెతో సమావేశమై సంఘీభావం తెలిపారు అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు జనసేన నేత కందుల దుర్గేష్ మాజీ మంత్రి చిన్నరాజప్ప ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ రెండు పక్షాలు ఉమ్మడిగా కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.